హైదరాబాద్ వరంగల్ తెలంగాణలో వారసత్వ కట్టడాలు ఎక్కువ ఉన్న ప్రదేశాలు క్రమక్రమంగా అన్ని కనుమరుగైపోతున్నాయి హైదరాబాద్లో మనం చూస్తున్నాం గౌలిగూడ అంటే బస్ స్టేషన్ లేదు ఇప్పుడు అనేక కట్టడాలు కూలిపోయి ఉస్మానియా ఆసుపత్రి కూలిపోయేటట్టు ఉన్నది కూల్చేటట్టు ఉన్నారు గాంధీ కూడా పోతుంది జైలు ఉండేది ముషీరాబాద్ లేదు ఇప్పుడు ముషీరాబాద్ జైలు పోయింది హైదరాబాద్లో అట్లా ఒక్కొక్క కట్టడం మాయమైపోతున్నది బషీర్బాగ్ ప్యాలెస్ మాయమైపోయింది బషీర్బాగ్ అంటే ప్యాలెస్ అది పోయింది ఒకటి కాదు అనేక కట్టడాలు పోతున్నాయి తెలంగాణ వచ్చాక సెక్రటరీగా కూల్చేసినాం కరోనా సమయంలో డబ్బులు లేవు రోగం వ్యాప్తి చెందుతున్నది ఆ సమయంలో అంత హడావుడిగా మీడియాకు కూడా దొరకకుండా కోర్టు ఆర్డర్ ఏమన్నా వస్తుందేమో అని చెప్పి అంతకంటే ముందే కోర్టుకు కూడా వెళ్ళడానికి వీల్లేని స్థితి సృష్టించి హడావుడిగా ఆగమేఘాల మీద సెక్రటరీట కూల్చేసినారు దాంట్లో ఉన్న చెక్కలు ఏమైనాయి మహగని వుడ్ అనేది ప్లాటినం కన్నా బంగారం కన్నా ఖరీదైంది లాటిన్ అమెరికా నుంచి వచ్చే చెక్క అది నిజాం నవాబు ఆ గంధపు చెక్క అన్నా గంధపు చెక్క అంటూ ఖరీదైంది అది అదంతా ఏమైంది తలుపులు ఏమైనాయి దర్వాజలు ఏమైనాయి రాళ్ళు ఏమైనాయి శిథిలమైపోయినాయి ఎక్కడ పోయినాయి ఎవరికి అమ్ముకున్నారు తెలియదు అదే పరిస్థితి ఇప్పుడు వరంగల్లో జరుగుతున్నది వెయ్యి స్తంభాల గుడి లేదాయే వరంగల్ అంటేనే వెయ్యి స్తంభాల గుడి ఆయే వెయ్యి స్తంభాల గుడి లేదాయే ఏమైంది అది ఇప్పటిదాకా పెట్టలేకపోయినారు తిరిగి అది కేంద్ర ప్రభుత్వం తప్పు మరి ఇంత హడావుడిగా మీడియాకు కూడా దొరకకుండా జైలు కూల్చాల్సిన పరిస్థితి ఏమొచ్చింది జైలు కూలుస్తారు కొంపలు మునిగినట్టు జైలు కూరుస్తారు నేరస్తులు లేన ఇక తెలంగాణలో నేరాలే జరగవన్నట్టు జైలే అవసరం లేదన్నట్టు కొత్త కొత్త శ్మశానాలు కడతారు కానీ జైలు కూలుస్తారు ఈ జైలు చారిత్రాత్మకమైంది 135 ఏళ్ల నాటిది మహబూబ్ అలీ ఖాన్ వాళ్ళ మామ మేనమామ అసలు నవాబుగా ఉండేవాడు వికారులుమ్రా ఫలక్నుమా కట్టిన వ్యక్తి వాళ్ళు వికారులుమ్రా ప్లాన్ చేస్తే మహబూబ్ అలీ ఖాన్ పూర్తి చేసినాడు మరి అంత చారిత్రాత్మకమైంది గట్టిగా ఉంది 55 ఎకరాల విస్తరించున్నది దాన్ని ఎందుకు కూల్చినట్టు కూల్చినప్పుడు డబ్బులే లేనప్పుడు వైద్యానికి డబ్బులు లేనప్పుడు హైదరాబాద్లో భూములు అమ్ముతామని చెప్తున్నప్పుడు 20,000 కోట్లు లేక హైదరాబాద్లో ఇంకా భవిష్యత్తులో ఎవరికి భావితరాలకు భూమే ఉండకుండా ప్రభుత్వ కార్యక్రమాలకు భూమే ఉండకుండా అమ్ముదామనుకుంటున్నప్పుడు జైలు కూల్చడం అవసరమా ఎందుకు కూలుస్తున్నారు అది సమాధానం చెప్పాలి కదా ప్రజలకు చర్చ పెట్టాలి క్యాబినెట్లో మాట్లాడినారా పోనీ మీ పార్టీలో చర్చించినారా వరంగల్ వాళ్ళతో చర్చించినారా మున్సిపల్ కార్పొరేషన్ అడిగినారా వరంగల్ జనాన్ని అడిగారా బహిరంగ చర్చ పెట్టినారా ప్రజాస్వామ్యం అంటే అదే కదా ప్రతి పారదర్శకంగా ఉండాలి ప్రజాస్వామికంగా ఉండాలి సామూహిక చర్చ జరగాలి పత్రికల్లో చర్చ జరగాలి ప్రజల మధ్య చర్చ జరగాలి ఏమి లేకుండా అంత హడావుడిగా రాత్రికి రాత్రి కూల్చాల్సిన పని ఏమిటి మీడియాని కూడా రాకుండా సెక్యూరిటీ అంత సెక్యూరిటీ పెట్టాల్సిన పని ఏమిటి జైలు సిబ్బందిని కూడా లోపల రానియకుండా పెట్టాల్సిన పరిస్థితి ఏమిటి ఇంత తొందర ఎందుకు చేస్తున్నారు దీనికి ఏ ఈ ఆత్రం ఏమున్నది ఆత్రం వెనుక ఏమి గోత్రం ఉన్నది ఇది కనిపెట్టాల్సిన అవసరం ఉన్నది పక్కనే కాకతీయ మెడికల్ కాలేజీ ఉంటే అక్కడ సిబ్బంది లేరు ప్రధానమంత్రి ఆయుష్మాన్ పథకం ఉంటే దానికి సిబ్బంది లేరు ఎంజీఎంలో సిబ్బంది లేరు జీతాలు లేవు రిక్రూట్మెంట్ లేదు 50,000 మందిని చేర్చుకుంటామని ఇప్పటిదాకా రిక్రూట్మెంటే లేదు వాళ్ళకి 3 నెలలు ఏం చెప్తురి 3 నెలలు ఎవరు వస్తారు జీతాలు లేవని చెప్తురి మరి లేనప్పుడు ఇంత హడావుడు ఎందుకు తర్వాత ఇక్కడేదో శంకుస్థాపన చేస్తారట 21వ తారీఖు చేసి వరంగల్కు 20 కిలోమీటర్ల దూరంలో ఆసుపత్రి కడతారట ఏమన్నా అర్థం ఉందా దానికి ఎందుకు 24 కిలోమీటర్ల దూరంలో 20 కిలోమీటర్ల దూరంలో కడుతున్నారు సిటీలో కట్టరా మరి దీన్ని ఎవరు అడగరా ఎవరు అడగడం లేదు రియల్ ఎస్టేట్ కోసం మనం చూసినాం అక్కడ ఆజంజాయిం ఇల్లు పోతే మళ్ళీ వచ్చిందా చంద్రబాబు నాయుడు సమయంలో కాలంలో దాన్ని ప్రైవేటైజ్ చేసినారు ప్రైవేటైజ్ చేసిన అన్నీ రియల్ ఎస్టేట్ అయిపోయినాయి మళ్ళీ తిరిగి తెరవలేదు ఐడియా లేదు ఐడిపిఐ లేదు ప్రగాటన్స్ లేదు ఆల్విన్ లేదు హెచ్ఎండి లేదు డిబిఆర్ మిల్ లేదు నేతస్మిల్ లేదు ఆజంజాయి మిల్ లేదు తిరుపు నగర్ కాగజ్ మిల్ లేదు నిజాం షుగర్ ఫ్యాక్టరీ ఏది లేదు అన్నీ మాయమైపోయినాయి ఇది కూడా మాయమవుతుంది మళ్ళీ రాదు ఇట్లాంటి సంబంధం ఎందుకు చేస్తున్నట్టు ఇక్కడ కూల్చితే అవన్నీ ఎక్కడికి పోయినట్టు ప్రతిపక్షాలు ఏమైనట్టు పౌర సమాజం ఏమైనట్టు ప్రశ్నించే వాళ్ళు లేరా పోనీ లేరు ఇదంతా తీసుకొని పోయి ఎక్కడ 20 కిలోమీటర్ల దూరంలో కడతారు ఎందుకు కడతారు అది ఎవరు చూసినారు 24 అంతస్తులట 24 అంతస్తులు కలిస్తే
మీకు ఫైర్ ఎక్విప్మెంట్ ఎట్లా పోతుంది? 24 అంతస్తుల అవసరమా? ఏదైనా అగ్ని ప్రమాదమో ఇంకేదో ప్రమాదం జరిగితే మంచం మీద పడుకున్న వాళ్ళు పారిపోగలరా? ఏదైనా ఓపెన్ ఉండాలి, అంతంత ఉండొద్దు. ఆసుపత్రులు 24 అంతస్తులు కట్టడం అనేది అది ఏ రకంగా కూడా ఆరోగ్యదాయకమైనది కాదు. మరి ఎవరైనా చెప్పాలి, ఎవరు చెప్తున్నారో. అందమైన బిల్డింగ్ అని చెప్తారు, చివరికి ఏం చెప్తారు? 24 అంతస్తులు అనుకున్నాము, వైద్యులు వద్దన్నారు, అందువల్ల మానేసినామని కూడా చెప్తారు. ఈ ప్రకటన లేనిది, దీన్ని ప్రశ్నించకపోవడం ఏంటి? ఇంత హడావుడిగా వరంగల్ చరిత్రను మరిపేయడం ఏంటి? ఆఖరికి మీడియా వాళ్ళని కూడా కూలుస్తుంటే మీడియా వాళ్ళని రానియకపోవడం ఏంటి? మీడియా వాళ్ళు డ్రోన్లు పంపడం ఏంటి? ఎందుకంటే వాళ్ళు అక్కడ పోయిన తర్వాత కెమెరాలు తీసుకొని పోతే జర్నలిస్టులు ఇప్పటికే మొత్తుకుంటున్నారు, మేము తీసుకొని పోతే మా కెమెరాలు పగలగొడతారేమో, అటు జైలు పగలగొడతారు, ఇటు మా కెమెరాలు పగలగొడతారు, అందుకని మేము డ్రోన్లు వాడాల్సి వస్తుందని చెప్తున్నారు. హైదరాబాద్లో కూడా సెక్రటరీ గెలిచేటప్పుడు డ్రోన్లే వాడినారు. మరి ఇంత అన్యాయంగా ఉంటే ఏమి చేస్తారు? ఎందుకని ప్రశ్నించాలే. ప్రతిపక్షాలు ఏమైనాయి, ప్రకటనలకే పరిమితమైనాయా అని పత్రికా విలేకరులు అడుగుతున్నారు, జర్నలిస్టులు అడుగుతున్నారు గట్టిగా. మరి ప్రతిపక్షాలు నిర్వీర్యమైన అంటే అర్థం ఏంటంటే వాళ్ళు అధికార పార్టీతో కుమ్మక్కైనారు, అధికార పార్టీల వాళ్ళకు వచ్చే లాభాల్లో మీ వాటా మీరు తీసుకొని మౌనంగా ఉంటున్నారు. కుక్కకు బొక్కేసినట్టు, కుక్కకు ఎముక విసిరినట్టు విసిరేస్తే అది కంకుకుంటూ కూర్చుంటున్నారనేది పౌర సమాజం భావిస్తున్నది, నమ్ముతున్నది. ప్రతిపక్షాలను కూడా గల్లాబట్టి అడిగే రోజులు వస్తాయని చెప్పి వాళ్ళని హెచ్చరిక చేస్తున్నారు.